ఎన్టీగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ట్రిపుల్ ఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఏపీ తెలంగాణలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయింది పదివేలకు పైగా థియేటర్స్లో ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్తో విడుదలైనటువంటి ఈ సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం ఎక్సలెంట్ అని రివ్యూలు అందుకుంటోంది మన్యం వీరుడుగా అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కొమరం భీమ్ గోండ్రు బెబ్బులుగా తారక్ నటన అసాధారణం అంటున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ట్రిపుల్ ఆర్ ఒక అద్భుతం ఇలాంటి అద్భుతాన్ని మనకు అందించినటువంటి రాజమౌళికి హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు ప్రజలు అలాగే ఈ సినిమాని చూసిన పలువురు ప్రముఖులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా తాజాగా ట్రిపుల్ ఆర్ మూవీపై లైవ్లో సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని ఈ సినిమాని మాటల్లో చెప్పలేని అనుభూతి కలుగుతోంది మరి ఈ సినిమాని చూసాం అలాగే ప్రేక్షకులతో కలిసి చూసినందుకు చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే ఈ సినిమాకి టికెట్లు ధరలు పెంచడానికి కూడా నిర్ణయం తీసుకోవడానికి కారణం అదే ఎందుకంటే ఇలాంటి సినిమాని అందరూ చూడాలి అలాగే డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు కూడా లాభపడాలి అప్పుడు ఇలాంటి సినిమాలు మరిన్ని వస్తాయి ఇప్పుడు ఈ సినిమాలో తారక్ నటన గురించి చెప్పాలంటే నిజంగానే ఆ పాత్ర చూస్తుంటే నాకు అన్న నందమూరి తారక రామారావు గారే గుర్తొచ్చారు ఈ పాత్రలో తారక్ నటన అయితే మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంది అలాగే చరణ్ కూడా చాలా బాగా చేశారు మిగిలిన ప్రతి పాత్ర కూడా మనసుకి హత్తుకుపోయే విధంగా ఉంది ఈ సినిమాని ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు చూసి తీరాల్సిందిగా చెప్తున్నారంటూ ఈ సందర్భంగా లైవ్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొడ